దొరల తెలంగాణకు ప్రజల తెలంగాణకు మధ్య ఎన్నికలు జరుగుతున్నాయని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచారంలో భాగంగా భూపాలపల్లిలో నిర్వహించిన బైక్ ర్యాలీలో పాల్గొన్న రాహుల్ గాంధీ రాష్ట్రంలో అధికారం ఒకే కుటుంబానికి పరిమితమైందని ఆరోపించారు. కేసీఆర్ ప్రజలకు దూరం అవుతూ వస్తున్నారని, దేశంలోనే అవినీతి ప్రభుత్వం తెలంగాణలో ఉందన్నారు. బీఆర్ఎస్ బీజేపీ ఒకటేనని, అందుకే కేసీఆర్ అవినీతిపై ఈడీ సీబీఐ విచారణ జరపట్లేదన్నారు. కేంద్రంలో బీజేపీపై కాంగ్రెస్ పోరాటం చేస్తుంటే ఎంఐఎం పార్టీ ఇతర రాష్ట్రాల్లో అభ్యర్థులను పోటీకి పెట్టి బీజేపీకి సహకరిస్తుందని విమర్శించారు. రైతు చట్టాలకు కూడా బీఆర్ఎస్ మద్దతు తెలిపిందని గుర్తు చేశారు. ప్రజల సంక్షేమం కోసం దేశవ్యాప్తంగా కులగణన చేపట్టాల్సిన అవసరం ఉందని రాహుల్ గాంధీ పేర్కొన్నారు. हम गरीब लोगों को सचमुच में भागीदारी दे पाए और हिंदुस्तान की प्रगति में एक बिल्कुल नया चैप्टर लिखा जाएगा. मगर जब मैं कास्ट सेंसस की बात उठाता हूं, तो ना आपके चीफ मिनिस्टर कुछ कहते हैं, ना नरेंद्र मोदी जी कुछ कहते हैं. मेरा सवाल प्रधानमंत्री और केसीआर से है कि अगर हिंदुस्तान के बजट में सिर्फ 5% ओबीसी का कंट्रोल है, तो फिर क्या हिंदुस्तान में सिर्फ 5% ओबीसी है? आंध्र प्रदेश माजी